పదలి అండి తెలుగు దేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశ భక్తులారా, పదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశ భక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా. అంకితమై పనిచేసే మీరు, దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఏదైనా చేసి పెట్టండి అంటే వెంటనే మనం ఇక్కడ వెంటనే పొడికి మొత్తం 1000 అడుగులు తవ్వించి మన అదృష్టం కొద్దీ అద్భుతమైన వాటర్ పడ్డా. ఏమనంటారా, ఆ రోజు నాకు ఎంత సంతోషం వేసిందంటే మీ యొక్క ఎంత సంతోషం వేసిందో అంతకంటే సంతోషం వేసింది. 4-inch pipes నిమిషంలో ఎంత ట్యాంక్ ఎంత 10 నిమిషాల్లో నిండిపోతుందని చెప్పారు. మొత్తం ట్యాంక్ మొత్తం అక్కడి నుంచి డైరెక్ట్ గా ఎక్కించుకోగలిగే అంత స్వీట్ వాటర్ పడ్డాయి, నేను ఎప్పుడు చూడలేదు ఇంత గొప్పగా. అదే కాకుండా తర్వాత ఇంకోసారి నన్ను తీసుకొచ్చారు, వరదలు వచ్చి చేలన్నీ మునిగిపోయినాయని చెప్పి గుళ్ళవల్లేరు మండలం అటు ఇటు ఇటు అటు తిరుగుతుంటే ఇక్కడికి తీసుకొచ్చి మన వాడలో ఎంత మోకాలు లోతు నీళ్లు పైన ఉన్నాయి. ఆ రోజు మొత్తం తిరిగాను, 3 గంటలు మొత్తం అక్కడ కూర్చుని అందరి బాధలో కనుక్కుని ఎలా ఉంది అనేది అసలు ఆ నీళ్లలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉందని చెప్పి ఆవేదన చెందాను నేను. విపరీతంగా నీ ప్రజలు ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే కొడాలి నాని ఎలా పడుకున్నావు, నీకు నిద్ర ఎలా పడుతుంది అని చెప్పేసి నాకు తీవ్రమైన బాధ వేసింది. ఆ రోజు 20 ఏళ్ల పాటు నిన్ను నమ్మి నీతో ప్రయాణం చేస్తా ఇంత గొప్పగా గెలిపించుకొస్తున్నారని ప్రజలందరూ కనీసం కొద్దిగా అన్న మనిషివైతే మానవత్వం ఉంటే నీలో ఒక్కసారైనా వచ్చి చూసావా, చూసి వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకున్నావా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంతగా దుర్మార్గమైన వ్యక్తిని ఎన్నుకున్నందుకు మన గుడివాడ మొత్తం చింతిస్తా ఉంది, వెన్నెలపూడి తిరగబడుతుంది. దానికి తార్కాణం ఈ రోజు గ్రామం మొత్తం వైసీపీ ఖాళీ అయిపోయిందంటే నీకు ఈ లూర్ది మాత సాక్షిగా చెబుతున్నా, వెన్నెల పోటీలో నీకు 50 ఓట్లు కూడా రావు ఈసారి. నీకు తమ్ముంటే 50 కంటే ఎక్కువ తీసుకురా. నీలాంటి మనిషి ప్రజలకి పనికిరాడు. వెన్నెల పోటీ మొత్తం తిరగబడింది. అదే రకంగా గుడివాడ నియోజకవర్గం మొత్తం వైసీపీ ఖాళీ అయిపోబోతుంది. కానీ నువ్వు ఇంటికి వెళ్ళే రోజు దగ్గర పడిపోయిందని చెప్పి ఈ రోజే చెబుతుంది, ఈ రోజే తార్కాణం చూసుకో. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇంతమంది భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరటం ఇవాళ చాలా సంతోషం. రాబోయే 70 రోజుల కాలంలో మనం మళ్లీ కూడా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటానికి సిద్ధమవుతా ఉంది ఈ రాష్ట్రం. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ నందివాడ మండలం ఏదైతే ఉందో మనం అంతా కూడా పూర్తిగా చెరువులతో నిండిపోయినటువంటి మండలం ఇది. ఈ మండలంలో ఆ రోజున నాంది వాటర్ ప్లాంట్ ఇక్కడ ఏదైతే ఆ రోజు 2007-2008లో పెట్టామో దాన్ని
ఆ రోజున పిన్నర వెంకటేశ్వర గారు మంత్రిగా ఉండి ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఈ మండలంలో 7-8 ఓడల్లో ఈ గాంధీ వాటర్ ప్లాంట్ పెడతాం జరిగింది. దాన్ని చాలా సంవత్సరాలు మెయింటైన్ చేసి ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మెయింటైన్ చేసిన తర్వాత పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత ఈ చోట్ల కూడా గాంధీ వాటర్ ప్లాంట్ ఇయ్యే పరిస్థితిలో ఉన్నాయి. ఇవాళ 8 ఓడల్లో పెడితే 7 ఓడల్లో ఇవాళ రన్ చేసే పరిస్థితిలో గాంధీ వాటర్ ప్లాంట్ లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాము గారు గుడివాడలో పుట్టాము, ఈ గుడివాడలో పెరిగాము, ఈ గుడివాడలో చదువుకొని పైకి వెళ్లి ఇవాళ విదేశాల్లో మంచి జాబ్ చేసి అట్లాగే వ్యాపారాలు పెట్టిన భూమికి సేవ చేయాలి. ఇక్కడ ఉన్న నియోజకవర్గానికి సేవ చేయాలని చెప్పి తిరిగి వచ్చినప్పుడు ముందుగా మీ గ్రామంలో తెలివైన వాళ్ళు ఉన్నారు కాబట్టి రాము గారిని ముందుగా కలిసి ఆయనకి అన్ని కూడా చెప్పిన మీద ఆయన చలించి వచ్చి ఇక్కడ ఆ రోజు ఇక్కడ బోరేపించడం, ఈ అడుగులు బోరేపిస్తే ఇవాళ ఊరంతా కూడా నీళ్లు ఎలా వస్తున్నాయి ఏంటి అనేది మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు. గుడివాడ నుంచి ఎక్కడి నుంచినా మీకు నీళ్లు వస్తుంటే ఆ టిన్ను 15 రూపాయలు 20 రూపాయలు కానీ వచ్చి ఇంటింటికి ఏసెప్తాండి మీరు ఎందుకు తీసుకో ఆ పరిస్థితి లేకుండా ఊళ్ళోనే 6 రూపాయలకి స్వచ్ఛమైన నీరు అందిస్తా ఉన్నాడు ఇవాళ రాము గారు చేసినటువంటి పని. దాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కాలంలో మన 14 నుంచి 19 వరకు జరిగిన కాలంలో కూడా మీరు చూశారు ఎన్నో సిమెంట్ రోడ్లు, ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో సిమెంట్ రోడ్లు అనేవి లేకుండా గ్రామాలు ఉండకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీదట మన గ్రామస్తులే మన నాయకులు తగులుకొని గ్రామాలన్నింటిలో కూడా ఈ సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. తర్వాత కూడా ఎంత ఇబ్బంది పడ్డారు, ఈ రోజు కూడా ఇంకా డబ్బులు రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వాలు ఇప్పుడు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటన్నింటినీ కూడా డబ్బులు ఇవ్వకుండా చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 5 ఏళ్లలో మీరు చూశారు వెన్నారపూడి గ్రామంలో ఏమన్నా ఒక చిన్న అభివృద్ధి జరిగిందా? జరిగిందా చెప్పండి. మరి ఎక్కడ జరిగింది? మండలంలో ఎక్కడైనా జరిగిందా? మీ రోడ్డు ఏమైనా బాగుపడిందా? ఏదన్నా జరిగిందా? ఎంతసేపు ఏంటంటే ఇచ్చే ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం, ఇవి ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఈ సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 6 నెలల ముందుగానే ఆయన నేను ఇవ్వబోయే కార్యక్రమాలు ఏంటి, 6 గ్యారంటీలు ఏవైతే నేను ఇస్తా ఉన్నానో భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ప్యాంప్లెట్ల రూపాన మీకు ఇంటింటికి కూడా వస్తాయి చూసుకోండి. ఇవాళ ఉన్న సంక్షేమ పథకాలకి కంటే కూడా రెట్టింపు వస్తామంత రెట్టింపు చేసి ఇస్తావు ఇవ్వబోతా ఉన్నాడు ఆయన. దానికి ఒక సంక్షేమం ఇస్తే సరిపోదు, సంపద కూడా సృష్టించాలి అని అనేది ఉండాలి. సంపద సృష్టిస్తేనే మనం ఇవ్వగలుగుతాం. సంపద సృష్టించకుండా అప్పులు చేసి రోజు ఏదైతే ఉందో రోజు ఎక్కడో సార్ అప్పులు తెచ్చుకొని ఇచ్చే పరిస్థితులు నడుస్తా ఉన్నాయి. ఇవాళ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే, ముందుకు తీసుకెళ్లాలంటే, భావి తరాలకు భవిష్యత్తు ఉండాలంటే ఇవాళ 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో రాబోయే 4-5 సంవత్సరాల్లో బయటకు వచ్చి ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళు వస్తేనే మనం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ రాము గారు కూడా అమెరికాలో చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చి అక్కడ ముందుకు వెళ్తా ఉన్నాడు. ఇక్కడ కూడా మీకు తెలుసు ఈ జాబ్ మేళాల ద్వారా 2000 మందికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది, నియామక పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. మీ అందరు కూడా పేపర్లో టీవీల్లో కూడా చూసే ఉంటారు. సో భావితరాల భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం అయినా సరే మనం ముందుకెళ్లాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి. చంద్రబాబు నాయుడు గారు రావాలి. రావాలి అంటే తెలుగుదేశం పార్టీకి గుడివాడ నుంచి కూడా మనం ప్రాతినిధ్యం ఇచ్చి మనం చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి అక్కడ ఆయన్ని కూర్చోబెట్టాలి అంటే రాము గారిని మనం తప్పకుండా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కోనేరు వెంకటేశ్వర వైస్ చైర్మన్, అదేవిధంగా చైర్మన్ గారు, అదేవిధంగా కొంతమంది మెంబర్స్ కూడా, వార్డ్ మెంబర్స్ అంతా కూడా, గ్రామ నాయకులు పెద్దలందరూ కూడా జాయిన్ అవ్వడం చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా భవిష్యత్తులో పార్టీలో సముచిత స్థానం కలిగి చేస్తారని చెప్పి మాటిస్తున్నా. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలన ఉందో మీరు అందరూ అనుభవించుంటారు. ఓ రాక్షస పాలన, ఒక సైకో పాలన, దుర్మార్గుణ్ణి ఒక అవకాశం అని చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా పనిచేశాడో మనందరం 5 సంవత్సరాలు నరకం చూసామా లేదా? సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళ సర్పంచులకి గౌరవం లేకుండా కేంద్రం నుంచి నిధులు కూడా కాజేస్తున్నాడు. ఇంత దుర్మార్గంగా పరిపాలన సాగుతుంది. గుడివాడ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. గుడివాడ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, ఎవరి చేతులు లేదు. ఇక ఇవాళ వ్యవసాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పాలేరులా పనిచేస్తున్నారు. ఇంత దుర్మార్గంగా చేస్తారు. గతంలో ఎప్పుడైనా మనం చేశామా? మనం 14 సంవత్సరాలు అధికారులు ఉన్నాం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారు, ఎప్పుడైనా ఇటువంటి పాలన చూసారా? ఆనాడు ప్రజాస్వామ్యం ఉండేది, మాట్లాడే హక్కు ఉండేది. కానీ దుర్మార్గుడు మోర్లు కట్టేస్తున్నాడు, చేతులు కట్టేస్తున్నాడు,
ఇంత దుర్మార్గం ఏం చేయాలో ఒకసారి మీరే ఆలోచించండి. సరైన నిర్ణయం తీసుకోవాలి. మీరు రాము కూడా మీ ఊరు వచ్చి రాగానే మీరు అడగగానే మీ యొక్క స్పందించి వాటర్ ఏర్పాటు చేసింది అభినందిస్తున్నా. భవిష్యత్తులో ఇంకెక్కువ కార్యక్రమాలు చేస్తాం. అన్ని గ్రామాలకు ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం, మీ సాయశక్తితో కృషి చేస్తామని చెప్పి మాట్లాడుతున్నా. పోయిన 4-5 సంవత్సరం మన గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మన రవి ఇంటర్జీ గారు ఇన్ఛార్జిగా ఉన్న టైంలో మన గ్రామానికి 10 లక్షలు శాంక్షన్ చేసుకుని ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద మొత్తం సిమెంట్ రోడ్డు పోసుకోగలిగాం. కానీ ఒక మనకి కాలనీలో మాత్రం ఎలక్షన్ కూడా రావడం వల్ల అవి మిగిలిపోయింది. అది అట్లాగే నొదిగిపోయింది. తప్పితే ఈ 4.5 ఏళ్లలో తట్టిడి మట్టి కానీ పైసా రూపాయి కానీ ఈ గ్రామాన్ని ఖర్చు పెట్టింది లేదు. అది ఈ గ్రామంలో అడుగు పెట్టిందే లేదు. ఇక అది నాయనారు మనం గెలిపించుకుంటే ఇక మనం ఎంత ద్రోహం చేసిన అడవుతాం అంటే అంత ద్రోహం చేసిన అడవుతాం. మనకి ఈ రాము గారు వచ్చారు, రాగానే మరి మన సమస్య తెలియజేయగానే వెళ్ళి వెంటనే అది ఎంత ఏంటనే కూడా ఆలోచించకుండా ఒక గ్రామానికి ఆయన సొంత నిధులతో 12 లక్షలు పెట్టి మనకు మంజీలు వేయడం అనేది మామూలు విషయం కాదు. మొత్తం మీద 175 నియోజకవర్గాల్లో మన గుడాల నియోజకవర్గం ఎంతో, మన గుడాల కాన్స్టిట్యూన్సీ లో మన వెల్లడిపూడి గ్రామం అంత, మన గుడాల కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద కూడా మన వెల్లడిపూడి నుంచి ఎంత మెదటితో రాము గారు గెలుస్తున్నారు అనేది కూడా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఎలక్షన్ లో మన రాము గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ కేసెత్తి మొక్కుతున్నారు.